हाई अंडी नमस्ते वेलकम टू राजी ऐडियास् मीरु गनुक ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि शेयर चेयंडि सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान मीद क्लिक चेसि आल अनि सेलेक्ट चेयंडि अप्पुडु नेनु पेट्टे अन्नि वीडियोस नोटिफिकेशन्स मीकु वस्तायि इवाल्टि मन रेसिपी वच्चेसि स्वीट शॉप स्टाइल कलाकंद ई कलाकंद पर्फेक्ट गा अच्चु स्वीट शॉप लो वच्चिनट्लुगा रावालंटे एं चेयालो चूपिस्तानु रंडि नेनु चेप्पे टिप्स तो गनुक फॉलो अयिते ఇలా సాఫ్ట్గా స్మూత్గా అచ్చు స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా కలాకండ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. పంచదార లేక బెల్లం 1/2 కేజీ, యాలకుల పొడి 1 చిటికెడు, వెనిగర్ 1 స్పూన్, సన్నగా తరిగిన బాదం పిస్తా 2 స్పూన్లు, చిక్కటి పాలు 1 లీటర్, ఫుల్ క్రీమ్ మిల్క్ అంటాం కదండి అవి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి, నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ యాడ్ చేసుకుని వీటిని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కలాకండ్ చేసుకోవడానికి నాన్ స్టిక్ పాత్రలు అయితే అంటుకోకుండా మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి, అదే అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు అయితే అంటుకుని త్వరగా మాడిపోతుంటాయి. ఇలా ఈ పాలని దగ్గరగా వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా. మధ్య మధ్యలో సైడ్స్ కూడా ఇలా స్క్రాచ్ చేస్తూ ఉండాలి మాడిపోకుండా. ఇలా చేయడం వల్ల కలాకండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని ఇంకా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు పాలు సగం అయిపోయాయి, 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు యాలకుల పౌడర్ అలాగే 1/2 కేజీ బెల్లంని యాడ్ చేసుకోవాలి. పంచదార అయినా వేసుకోవచ్చండి, కానీ పంచదార హెల్త్కి అంత మంచిది కాదని నేను బెల్లంతోనే ఈ కలాకండం చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెనిగర్ లేకపోతే 1/2 పీస్ నిమ్మరసం లేదా కొద్దిగా నిమ్మ ఉప్పు లేదా పటిక ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బెల్లం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా గట్టిగా గడ్డయ్యే వరకు నలిపినట్లుగా ప్రెస్ చేసినట్లుగా తిప్పుతూనే ఉండాలి, లేదంటే కలాకండ్ పెద్ద పెద్ద ఉండల్లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కలాకండ్ బాగా వాటర్ అంతా ఆవిరైపోయి దగ్గరకు వచ్చి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా ఉడుకుతుంది. దీన్ని ఇంకా బాగా థిక్గా గడ్డయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు కలాకండ్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. దీన్ని స్మాష్ చేసుకున్నట్లుగా ఇలా స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు ఒక ట్రే ఆర్ బౌల్ తీసుకుని ఇందులో నెయ్యి లేదా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. నెయ్యిని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కలాకండ్ని వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం పిస్తాలని ఈ కలాకండ్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో ఒకసారి ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ కలాకండ్ని 2-3 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి, లేదంటే డీప్ ఫ్రిజ్లో పెడితే 1 అవరే సరిపోతుంది. ఇప్పుడు ఈ కలాకండ్ బాగా ఆరిపోయిన తర్వాత సైడ్స్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి, కలాకండ్ షేప్లో బాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ కలాకండ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. చూసారు కదండి అన్ని పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అచ్చు స్వీట్ షాప్లో లాగా వచ్చాయో. ఈ కలాకండ్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం పాలు బెల్లంతో చేసాం కాబట్టి ఇందులో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ దీపావళికి మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.